5 నిమిషాల్లో 50 ఆరోగ్య సూత్రాలు మీకోసం. మొదటిగా ఉదయం 4:30 నిమిషాలకి నిద్ర లేవాలి. రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం. లేచిన వెంటనే గ్లాసుడు గోరువెచ్చని నీరు కూర్చొని నెమ్మదిగా త్రాగాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఎండలో నుంచుంటే చాలా మంచిది. ఇక ఉదయం టిఫిన్ 8:30 తినాలి. ఉదయం టిఫిన్తో పండ్ల రసం కూడా త్రాగాలి. ఇక టిఫిన్ తిన్నాక తప్పకుండా పనిచేయాలి. మధ్యాహ్నంలోగా మంచినీరు 2 లేదా 3 గ్లాసులు త్రాగాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇక పొద్దున్న సమయంలో ఫ్రిడ్జ్లో తీసినవి గంట తర్వాత తినాలి. ఇక మంచినీళ్లు భోజనానికి 48 నిమిషాల ముందు త్రాగాలి. భోజనం క్రింద కూర్చొని తినాలి. వండిన ఆహారం వేడిగా 40 నిమిషాలలోపు తినాలి. మధ్యాహ్నం 12 నుంచి 1:15 ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం బాగా నమిలి మృంగాలి. మధ్యాహ్నం కూరల్లో వాము పొడి వాడాలి. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి. మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగాలి. మధ్యాహ్న భోజనం తరువాత విశ్రాంతి తీసుకోవాలి. భోజనం తర్వాత వజ్రాసనం 5 నుండి 10 నిమిషాల వరకు వేయాలి. ఐస్ క్రీమ్స్ ఎప్పుడూ తినకూడదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగటం చాలా మంచిది. ఇక 4 గంటల సమయంలో ఏదైనా కీరా ముక్కలు లేదా ఆకుకూరల సలాడ్లను తీసుకోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి. రాత్రిపూట చాలా తక్కువగా తినాలి. రాత్రి భోజనం తర్వాత 1 కిలోమీటర్ వరకు నడవాలి. రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు త్రాగాలి. రాత్రిపూట లస్సీ మజ్జిగ తాగకూడదు. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు. రాత్రి 9 నుంచి 10 గంటల లోపు పడుకోవాలి. అలానే రాత్రిపూట సలాడ్ తీసుకోకూడదు. పంచదార మైదా గుండె ఉప్పు తక్కువ వాడాలి. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు. ప్రతిరోజు 4 నాలుకను తప్పకుండా శుభ్రపరచాలి. ఇక కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. పాలల్లో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ రాదు. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మంచిది. అక్టోబర్ నుంచి మార్చ్ అంటే చలికాలంలో వెండి బంగారు పాత్రలోని నీరు త్రాగాలి. జూన్ నుంచి సెప్టెంబర్ అంటే వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి. మార్చి నుంచి జూన్ అంటే ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు ఎప్పుడూ త్రాగాలి. మట్టి కుండల్లో ఉండే చల్లటి మజ్జిగను తీసుకోవటం మంచిది. కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. ఎండాకాలంలో తలపై ఏదైనా మెత్తటి కాటన్ గుడ్డను కట్టుకొని తిరగటం మంచిది. సాయంత్రం సమయాల్లో కాళ్లపై కొబ్బరి నూనెను రాసుకుంటే చాలా మంచిది. ఇక ముఖం పాడవకుండా రాత్రి సమయాల్లో కళ్ళపై కీరా దోశ ముక్కలను పెట్టుకుంటే మంచిది. ఎండాకాలంలో చికెన్ తినకుండా ఉంటే మేలు. ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. శరీరంలో వేడి తగ్గడానికి సజ్జ గింజలను నీళ్లలో కలిపి తీసుకోవటం మంచిది. ఇప్పటి వరకు నేను 49 ఆరోగ్య సూత్రాలను చెప్పాను కదా, 50వ సూత్రం ఏంటో మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.